మీరు వీడియోలో చూస్తున్నది సోయా ఆకు. దీన్ని ఇంగ్లీష్లో డిల్ లీవ్స్ అని కూడా అంటారు. ఫస్ట్ కుకింగ్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ సోయా ఆకుతో కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ చక్కగా వేడైన తర్వాత అందులో కొంచెం జీరా వేసుకుందాము. జీరా వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం లైట్గా దంచిపెట్టుకున్నటువంటి వెల్లుల్లి ఒక 5 రెబ్బల వరకు వేసుకుంటున్నాను. వెల్లుల్లి కూడా కొంచెం లైట్గా రోస్ట్ అవ్వాలన్నమాట, అప్పుడే ఫ్లేవర్ బయటకు వచ్చి చాలా బాగుంటుంది. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలుపుకున్నామంటే అడుగున మాడకుండా ఉంటుంది. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి, ఫ్రెష్ కరివేపాకు. ఆకుకూరే మనం వండుతున్నాం కాబట్టి మరీ ఎక్కువ కరివేపాకు వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఒక 4-5 రెబ్బలు వేసుకుంటే సరిపోతుందన్నమాట. తర్వాత ఇది వచ్చేటప్పటికి పచ్చిమిర్చి, ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. మీరు తొక్కుకోవాలంటే తొక్కుకొని కూడా వేసుకోవచ్చు. ఇందులో మనం ఎర్రకారం యూజ్ చేయమన్నమాట. మొత్తం ఇలా పచ్చిమిర్చితోనే కారం వేస్తాము కాబట్టి ముందే చూసుకొని తగినంత పచ్చిమిర్చిని ఈ విధంగా దంచుకొని వేసుకోండి. కట్ చేసి వేస్తే మొత్తం ఈవెన్గా ఫ్లేవర్ రాదనమాట, అందుకని దంచుకొని వేస్తే బాగుంటుంది. ఇది సోయా ఆకు. దీన్ని శుభ్రంగా కడిగేసేసి ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను. ఇది చాలా త్వరగా మగ్గిపోతుంది. దీనికి ఒక స్ట్రాంగ్ అరోమా ఉంటుందన్నమాట, మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది, చాలా మంచి సువాసన వస్తుంది. దీన్ని మసాలా వడల్లో వాటిల్లో కూడా కొంచెం ఆకు యూజ్ చేస్తారు. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆకుకూరలు మామూలుగానే మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా, ఇందులో ఈ డిల్ లీవ్స్ అనేవి ఇంకా చాలా మంచిది అన్నమాట. చాలా త్వరగా కుక్ అవుతుంది, ఈజీగా వండుకోవచ్చు. ఇది అచ్చంగా ఇదే ఫ్లేవర్తో తింటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, అందుకని మన పప్పులో యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇదివైతే పెసరపప్పు అన్నమాట. నేను వాటర్ వేసి నానబెట్టేశాను, ఆ వాటర్తో సహా ఇందులో వేసేస్తున్నాను. మీరు నానబెట్టిన పెసరపప్పు అయితే స్టార్టింగ్ తాలింపులో వేసేసుకుని లాస్ట్లో వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఉడకడానికి. నేనైతే నానబెట్టేశాను కాబట్టి ఆకులు వేసిన తర్వాత వేస్తున్నాను. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు, అలానే మీ టేస్ట్కి అనుగుణంగా ఉప్పు కూడా వేసుకున్నామంటే ఇంకా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే అనమాట. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుని ఏదైనా మూత పెట్టేసి మనం ఉడికించుకున్నామంటే ఒక 5 నిమిషాల్లో మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా వాటర్ అయితే కొంచెం బయటకు వస్తూ ఉంటాయి. ఇవి ఈ వాటర్ మీకు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తాం. కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మిగతా వీడియోలు కూడా చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి.